రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీడియా సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఇష్యూ చేశాం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్స్ నిన్న రాత్రికల్లా మున్సిపాలిటీస్లో జరుగుతున్న రిజర్వేషన్ ప్రక్రియ ఖరారు చేసి ఈ ఇన్ఫర్మేషన్ కూడా మాకు అందుబాటులో తీసుకొచ్చింది. ఇదంతా కూడా వెంటనే వెబ్సైట్లో కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ సందర్భంగా మున్సిపల్ ఎలక్షన్స్కి సంబంధించిన నోటిఫికేషన్ను రిలీజ్ చేస్తున్నాం. రాష్ట్రంలో 15 మున్సిపల్ కార్పొరేషన్స్ ఉండగా 12 మున్సిపల్ కార్పొరేషన్స్లో ఎన్నికలు జరగనున్నాయి. 3 మున్సిపల్ కార్పొరేషన్స్ శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, నెల్లూరు ఈ మూడిట్లోనూ కోర్టులో లిటిగేషన్ ఉండటం చేత వివాదాలు ఉన్న నేపథ్యంలో, కొన్ని స్టే ఆర్డర్స్ అమలవుతున్న నేపథ్యంలో ఈ 3 మున్సిపల్ కార్పొరేషన్లో ఈ విడతలో ఎన్నికలు జరగట్లేదు. అలాగే రాష్ట్రంలో 104 మున్సిపాలిటీస్ ఉండగా 75 మున్సిపాలిటీస్లో ఈ ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది. వీటిల్లో దాదాపు 16 మున్సిపాలిటీస్లో నగర పంచాయత్స్ కానీ మున్సిపాలిటీస్లో ఉన్న సాంకేతికంగా ఉన్న కోర్టుల్లో ముందున్న వివాదాల మూలంగా వీటి ముఖ్యంగా పంచాయతీలు విలీనం కానీ పంచాయతీల సంబంధించి విలీనం దాని మీద కొంతమంది ఆ పంచాయతీలు ఏవైతే విలీనంలో ప్రతిపాదించిన వాళ్ళందరూ కూడా వ్యతిరేకించి కోర్ట్స్కి వెళ్ళి స్టే ఆర్డర్స్ తీసుకోవటం వలన ఈ పంచాయతీల్లో ఎన్నికలు జరగట్లేదు. ఇవి రాజాంలో అయితే రాజా మున్సిపాలిటీ కాన్స్టిట్యూషన్ కూడా హైకోర్టు సెటిస్ఫైడ్ చేసింది, తిరిగి రీకాన్స్టిట్యూట్ చేయాల్సింది. అట్లాగే తణుకు, పాలకోల్, తాడేపల్లిగూడెం, గుడివాడ, తాడేపల్లి, బాపట్ల, మంగళగిరి, పొన్నూరు, నరసరావుపేట, కందుకూరు, కావలి, గూడూరు, శ్రీకాళహస్తి, ఆమదాలవలస, రాజంపేట ఈ 16 మున్సిపల్ కార్పొరేషన్స్లో ఈ 16 మున్సిపాలిటీస్లో నగరపాలికలో ఎన్నిక జరగట్లేదు. పమిడి నగర పంచాయతీని డౌన్గ్రేడ్ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది, అంచేత పమిడి నగర పంచాయతీలో ఎన్నిక జరగట్లేదు. అలాగే కొత్తగా కాన్స్టిట్యూట్ చేసినవి 12 మున్సిపాలిటీస్ ఉన్నాయి. ఇవి ఆకివీడు, దర్శి, గురజాల, దాచేపల్లి, కొండపల్లి, పెనుగొండ, కమలాపురం, బేతంచెర్ల, కుప్పం, బుచ్చిరెడ్డిపాలెం, భీమవరం, జగ్గైపేట. వీటన్నిటిలోనూ ఈ కాన్స్టిట్యూషన్ సంబంధించిన ప్రక్రియ పూర్తి కానందువలన ఇవి ఇటీవల వీటన్నిటినీ మున్సిపాలిటీస్ చేయాలి అనే నిర్ణయం తీసుకోవటం జరగటం చేత ఈ ఎలక్టరల్ రూల్స్ని వీటన్నిటిని పబ్లిష్ చేయటం, కాన్స్టిట్యూట్ చేయడం జరగట్లేదు. వీటికి కూడా ఇప్పుడు ఈ విడతలో ఎన్నికలు జరగవు, తర్వాత ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత చేపట్టడం జరుగుతుంది. మున్సిపాలిటీకి సంబంధించి కూడా షెడ్యూల్ మీకు ఈవరకే ఇచ్చాం. మున్సిపల్ షెడ్యూలు ఇవాళ 9వ తారీఖు నోటిఫికేషన్ ఇస్తున్నాం. 11వ తారీఖు ఏమో ఎలక్షన్ నోటీస్ రిటర్నింగ్ ఆఫీసర్స్ ఇస్తారు. 11 నుంచి 13 వరకు రిసీట్ ఆఫ్ నామినేషన్స్ ఉంటాయి. విత్డ్రాయల్కి 16వ తారీఖు, తర్వాత ఫైనల్ లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ 16వ తారీఖు ఫైనలైజ్ అవుతాయి. 23వ తారీఖున ఎన్నికలు జరగనున్నాయి. రీపోల్ కనుక ఏదైనా కనుక ఉన్నట్లయితే ఉగాది సెలవుల అనంతరం 26వ తారీఖున రీపోల్ జరిగి 27వ తారీఖున కౌంటింగ్ జరపాలని ప్రతిపాదించారు. ఇవాళ ఎలక్షన్ అబ్జర్వర్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక జాబితా ఇవ్వటం జరిగింది. ఆ ఎలక్షన్ అబ్జర్వర్స్తో కూడా సమావేశం నిర్వహించాం. ఈ ఎలక్షన్ అబ్జర్వర్స్ కూడా ఒకళ్ళిద్దరికి ఇబ్బందులు ఉండటం చేత ఒకటి రెండు చోట్ల శాఖాపరంగా ఉన్న ఇబ్బందుల వలన ఒకళ్ళిద్దరిని మార్చి ఇంతకుముందు అనుభవజ్ఞులు కొంచెం జిల్లాల్లో పనిచేసిన వాళ్ళని అబ్జర్వర్స్గా వాళ్ళ స్థానంలో పెడతాం. ఈ అబ్జర్వర్స్ ప్రధానంగా జిల్లా స్థాయిలో సమన్వయకర్తల్లాగా ఉండి ఎలక్షన్ కమిషన్కి ఐజ్ అండ్ ఇయర్స్ లాగా ఉండి పనిచేయాలి. ముఖ్యంగా సిబ్బంది తాలూకు తర్ఫీదు ట్రైనింగ్ మీద ప్రధానంగా వీరి దృష్టి ఉంటుంది. రెండవది, ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమలు జరపడం ఏదైతే ఉంటుందో దాని మీద వాళ్ళు ప్రతిస్పందించి
వాళ్ళంతా వాళ్ళు తీసుకునే అధికారం కూడా వాళ్ళకి కల్పించాం. ఎక్కడైతే అవసరమైతే మేజర్ ఇష్యూస్ ఏదైనా వైలేషన్స్ కనుక్కున్నట్లయితే తక్షణం ఎలక్షన్ కమిషన్ను కూడా సంప్రదించినట్లయితే ఎలక్షన్ కమిషన్ కూడా తప్పకుండా స్పందిస్తుంది. ఈ ఎలక్షన్ అబ్జర్వర్స్ అందరికి కూడా చెప్పింది ఏమిటంటే మీరు వెంటనే నియమిత జిల్లాకు వెళ్ళి మీరు ఎక్కడ ఉంటున్నారో లోకల్ స్థానికంగా తెలియపరచండి. వారి దగ్గర నుంచి వచ్చే ఫిర్యాదులు ఏవైతే ఉంటాయో వాటిని వెంటనే దృష్టిలో తీసుకోండి, వాటిని పరిష్కరించండి. ప్రతిరోజు కూడా ఒక రిపోర్ట్ కూడా జిల్లాలో జరుగుతున్న కార్యక్రమాల గురించి, ముఖ్యంగా ట్రైనింగ్ ఎట్లా జరుగుతుంది, సిబ్బంది నియామకం ఎట్లా జరుగుతుంది, వాళ్ళు సమాయుక్తంగా ఉన్నారా లేదా, కోడ్ ఆఫ్ కాండక్ట్ సంబంధించి ఏం కంప్లైంట్స్ వచ్చాయి, దాని మీద మీరు ఏం చర్య తీసుకున్నారు, ఈ వివరాలన్నీ కూడా ఎప్పటికప్పుడు ఒక డైలీ రిపోర్ట్ ద్వారా తెలియజేయమని చెప్పి చెప్పడం కూడా జరిగింది. అవసరం కలగలేదు, ఉపయోగించుకోవట్లేదు. ఎందుకంటే ప్రభుత్వ సిబ్బందే సరిపోయినంతమంది ఉన్నారు. పైగా వీటిని రెండు విడతల్లో గ్రామ పంచాయతీలకి, జడ్పీటీసీస్కి, ఎంపీటీసీస్కి, మున్సిపాలిటీస్కి విడివిడిగా జరుగుతున్న నేపథ్యంలో మాకేమీ ఇబ్బంది లేదు, కొరత లేదని చేత వాలంటీర్స్ను వాడటం లేదు. ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాం. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, వీటి మీద వీటి ప్రభావం మున్సిపల్ ఎన్నికల మీద పడదు. వీటన్నిటికీ ఎంపీటీసీ, జడ్పీటీసీ అయిపోయినా కూడా వాటి ఎన్నికని మున్సిపాలిటీస్ ఎన్నిక అయ్యేదాకా నిలిపివేశాం. అది అయిన తర్వాత కౌంటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఉంది, తప్పకుండా చేయాలి, దాన్ని తప్పనిసరిగా చేయాలి, విధిగా వాటికి కూడా చేయాలి. ఈ హైకోర్టు నిబంధన ఏదైతే ఉంటుందో తొందరగా స్థానిక సంస్థలకు ఎన్నిక పెట్టమని అనే నిబంధన ఏదైతే ఉంటుందో వాటికి వర్తిస్తుంది. కాకపోతే సాంకేతికంగా ఉన్న చిక్కుల మేరకు కొన్ని చోట్ల చేయలేకపోతున్నారు. కొన్ని చోట్ల ఇవి హైకోర్టులో కూడా కొన్ని వాద్యాలు ఇవన్నీ కూడా నడుస్తున్నాయి విలీనం మీద, అవి హైకోర్టు పరిధిలోనే ఉన్నాయి. కొత్తగా కాన్స్టిట్యూట్ చేసిన నగర పంచాయతీ ఏవైతే ఉన్నాయో వాటిలో ఈ కార్యక్రమం అంతా పూర్తి కాలేదు. సో దానికేమీ న్యాయపరంగా చట్టపరంగా ఎటువంటి ఇబ్బందులు లేవు. కొత్తగా కాన్స్టిట్యూట్ అయిన నగర పంచాయత్స్, మున్సిపాలిటీస్లో వాటికి కొంచెం టైం పడుతుంది, కొన్ని వారాలు పడుతుంది, అంతకుమించి ఆలస్యం కాదు. వాటన్నింటినీ రెండో విడతలో పూర్తి చేయాలనే ఉద్దేశంతో మేము శాఖాపరంగా కూడా చర్య కూడా తీసుకుంటాం. అది అప్పుడే తెలియదు కదా, ఇంకా గ్రామ పంచాయతీల్లో ఇంకా నోటిఫికేషన్ ఇష్యూ చేస్తాం. ప్రోత్సాహకాలు ఏవైతే ఉంటాయో మామూలుగా ఉండే ప్రోత్సాహకాలుగా ఉంటాయి. ఈసారి ప్రభుత్వం కూడా ఏకగ్రీవంగా అయ్యే వాటికి కొంత ప్రోత్సాహకాల స్థాయి కూడా కొంత పెంచుతున్నారు. ఆ వివరాలు కూడా మీతో షేర్ చేసుకుంటాం. అంటే ఓటు హక్కు అనేది ఇవాళ కాకపోయినా రేపైనా ఈ ఎన్నికలు జరుగుతున్నాయి కదా. ఇప్పుడు అలా తర్వాత కలిసినప్పుడు ఎక్కడో ఓటు, ఎక్కడో చోట ఓటు ఉంటుంది. ఇప్పుడు ఫైనలైజ్ అయిన పెట్టాము, అప్పుడు అయిన వాటిలో ఎందులో వెళ్తే అందులో ఓటేస్తారు. పూర్తిగా ఓటు కోల్పోవటం లేదు. ఇప్పుడు గ్రామ పంచాయతీలను యూఎల్బీస్లో కలిపారు. కలిపినప్పుడు మీరు చెప్పినట్లు ఇప్పుడు గ్రామ పంచాయతీల్లో ఎన్నికల్లో వాళ్ళు రారు, వాళ్ళు యూఎల్బీ ఎన్నికల్లో రావాలి. యూఎల్బీ ఎన్నికలు ఇప్పుడు జరగట్లేదు, అవి తొందరలోనే జరుగుతాయి. కొద్ది కొద్ది వారాల్లోనూ ఏదో ఈ సాంకేతిక సమస్యలు అధిగమించి చేస్తాం. అప్పుడు ఓటు హక్కు ఉంటుంది. ఏదో ఒక స్థానిక సంస్థలో ప్రతి ఓటరు సభ్యుడిగానే ఉంటాడు. ఇక్కడ పోవటం అక్కడ కోల్పోవటం అనే సమస్య అనేది ఉత్పన్నం. దీనికి ఎలక్షన్ అబ్జర్వర్స్ని ఇప్పుడు కొత్తగా ప్రతి జిల్లాకి ఒక సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారిని, ఫారెస్ట్ సర్వీస్ అధికారులని ఎలక్షన్ అబ్జర్వర్గా వేస్తున్నాం. ఇప్పుడు కొంతకంటే
ఎక్స్పెండిచర్ ఆ తర్వాత రేపు వాళ్ళతో సమావేశం కూడా జరిపి వాళ్ళకు కూడా సూచనలవి ఇస్తాం. ఏ రోజు రోజువారీగా లెక్కలు వివరాలు విధిగా ప్రతి క్యాండిడేట్ సమర్పించాల్సి ఉంటుంది. ఎక్కడన్నా మితిమీరిన వ్యయం కానీ ఏదైనా కనుక జరిగినట్లయితే అది వీళ్ళు కూడా జిల్లాలలో పర్యటన చేసి ఎక్కడైతే వాళ్ళ దృష్టికి కనుక వచ్చిందంటే దీని మీద తప్పనిసరిగా వాళ్ళు కూడా చర్య తీసుకుంటారు. గతం కంటే ఎక్కువే మరి ఇప్పుడు గతం కంటే కొంతవరకు పెంచాం కొంతకంటే దాదాపు డబుల్ చేసాం రెట్టింపు చేసాం గతంలో ఉన్న దానికంటే. ఎందుకంటే తక్కువ డబ్బులు ఉన్నోడు కూడా పోటీ చేసేటట్టు ఉండాలి కదా. లేదు లేదు బ్యాలెట్ పేపర్ ముద్రణ జిల్లా స్థాయిలో కలెక్టర్సు